ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వారికి పరిష్కారం చూపేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పారిశుద్ధ్య మౌలిక వసతులపై ప్రజలకు అవగాహన కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఎమ్మెల్యే పర్యటించారు. ఇల్లు లేని వారికి పక్కా ఇల్లు కేటాయించి మురికి కాలువల సమస్యను పరిష్కరిస్తామన్నారు. పట్టణంలోని 29-30 వార్డులో అధికారులతో పాటు పర్యటన చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రధానంగా ఈరోజు కాలువలు క్లీన్ చేయడం కానీ, మంచినీటి సమస్య కానీ, అదేవిధంగా ఈరోజు దోమలు నివారించే చర్యలు, అదేవిధంగా కొంతమంది పెన్షన్ రాలేదని, ఇల్లు లేవని, ఇళ్ల స్థలాలు కావాలని చెప్పి ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యంగా ఈ మేజర్ కాలువ ఏదైతే డ్రైన్ ఉందో, ఈరోజు పెద్ద చెరువు నుంచి ఈరోజు ఆవుల సత్రం పక్కన కత్వా చెరువు, ఈ యొక్క డ్రైన్ నిర్మించమని ఈరోజు ఈ 2 వార్డులో ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. తప్పకుండా డ్రైన్ కూడా ఎస్టిమేషన్ లేపించి త్వరలో ఆ పనులు